ఉత్తరాంధ్ర అవినీతి జలగా అప్పలరాజు అమరావతి రైతులపై విషం కక్కుతూ ఉత్తరాంధ్ర పట్ల కపట ప్రేమ చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతి చరిత్ర వింటే ఈ మూడు రాజధానుల నాటకానికి మూలమేంటో తెలుస్తుంది వైసీపీ పాలన మొదలైన ఈ మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు గాని తన సొంత నియోజకవర్గం పలాసకు గానీ పైసా ప్రయోజనం చేకూర్చని అప్పలరాజు తన అవినీతి సంపాదనను మాత్రం ఆరు వందల కోట్ల రూపాయలకు పెంచుకున్నాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు కానీ అది నిజం ఈ అప్పలరాజుకు హెర్గ్ అనే ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉంది ఈ కంపెనీలో నాసిరకం మందులను తయారు చేస్తూ ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులన్నిటికీ సరఫరా చేస్తుంటారు ఏ డాక్టర్ అయినా వీళ్ల మందుల్ని మాత్రమే రాయాలని ఒత్తిడి చేస్తారు ఆ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సంస్థ టర్నోవర్ను నెలకు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పెంచుకున్నారు సీదిరి అప్పలరాజుకు అవినీతిలో జగన్ రెడ్డి ఆదర్శం తన చేతికి మట్టి అంటకుండా నలుగురు ఏజెంట్లను పెట్టుకుని తన అక్రమ దందాలను నిర్వహిస్తుంటారు అప్పలరాజు ఇది ఉత్తరాంధ్రలో అందరికీ తెలుసు పలాస నియోజకవర్గంలోని మందస మండలంలో మహేంద్రగిరి పర్వతాలు ఉత్తరాంధ్రకు ప్రకృతి ఇచ్చిన వరాలు అటువంటి పర్వతాల్లో పది ఎకరాల విస్తీర్ణంలో ఉండే నల్లబొడ్డూరు కొండను ఆరు నెలల్లో కరిగించేసిన అప్పలరాజు అదే చోట ఇళ్ల పట్టాలు వేసి యాభై కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు ఇరవై ఎకరాల్లో ఉన్న సూదికొండను దొంగ పత్రాలతో అక్రమంగా తవ్వేసి పది కోట్ల రూపాయలు మింగాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పర్యాటక కేంద్రంగా విలసిల్లిన నెమలికొండను అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారు వజ్రపు కొత్తూరు మండలంలోని తాడివాడ కొండలో ఇరవై ఐదు శాతం మేర మింగేశాడు అక్రమ మైనింగ్ చేస్తూ వందల లారీల గ్రావెలను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఒక్క కొండలే కాదు పలాస అడవులను వదల్లేదు సీదిరి అప్పలరాజు అటవీ అధికారులను లోబరుచుకొని కలపను జులుమూరు మందస పలాసలలో తన బినామీలతో ఏర్పాటు చేయించిన టింబర్ డిపోలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మందస మండలం వైరిసారంగపురం సిద్దింగాం శ్రీరాంపురం పింపిడియా ఉప్పరపేట సానిపూడి గ్రామాల్లోని డిపట్టా భూముల్లో మట్టి కంకర తవ్వకాలు తరలింపును యథేచ్ఛగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలను అర్జిస్తున్న అధికారులు చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు జగనన్న కాలనీల పేరుతో ప్రతి వైసీపీ నేత కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే సీదిరి అప్పలరాజు కూడా మందస మండలంలో పట్టాకు పదివేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయల వరకు వసూలు చేశారు ఇకపోతే వజ్రపు కొత్తూరు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలలో శానిటైజేషన్ కాంట్రాక్టర్ల నుండి వాటర్ ట్యాంకుల కాంట్రాక్టర్ల వరకు అప్పలరాజుకు ముడుపులు ఇవ్వకుండా పనిచేసుకోలేరు మొగిలిపాడు వద్ద ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలంలో కబ్జాల వెనుక ఉన్నది కూడా అప్పలరాజు మనుషులే ఇకపోతే పోలీసులు అప్పలరాజు కోసం పలాసలో ఏకంగా ఓ ప్రత్యేకమైన రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారు కాశీబుగ్గ సిఐ శంకర్రావు నెలకు పది లక్షల రూపాయలు డిఎస్పి శివరాం రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున మంత్రి అప్పలరాజుకు కప్పం కడతారని అందుకోసం పోలీస్ స్టేషన్లలో కేసుకో రేటు నిర్ణయించి వ్యవస్థను భ్రష్టు పట్టించారని అక్కడి ప్రజలు అంటున్నారు సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లోనే చేస్తారని ముఖ్యంగా జగన్ రెడ్డికి అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో వేధిస్తున్నారని జనం అంటున్నారు చివరకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీని కూడా తన అవినీతి సంపాదనకు వాడుకున్నారు అప్పలరాజు ఆముదాల వలసలో రహస్య భేటీలు నిర్వహించి ఒక్కో పోస్టును పది లక్షల రూపాయలకు అమ్ముకున్నారు అయితే ఈ నియామకాలపై కోర్టు స్టే విధించడంతో కథ పెడిసి కొట్టింది కోవిడ్ విపత్తు సాయం కింద కూడా నలభై కోట్ల రూపాయలు కీసిన అప్పల రాజు మత్స్యకారుల నుండి జీడి పరిశ్రమ కార్మికుల వరకు ఎవరినీ వదలకుండా దోపిడీ చేసి ఆ అవినీతి సంపాదనతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతున్నారు ఆ గుట్టు బయటపడకూడదనే ఈ ముడుముక్కల రాజధాని నాటకాలు ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడైనా ఈ వైసీపీ నేతల దోపిడీ నుండి బయటపడాలంటే మీ వనరులను రక్షించుకోవాలంటే వైసీపీ నేతల మాటల్లో పడకండి వారి నాటకాలు నమ్మకండి